వెల్కమ్ టు శ్యామ్లాస్ కిచెన్. ఈరోజు శ్యామ్లాస్ కిచెన్లో గోదావరి జిల్లాలో స్పెషల్ చిల్లి గారి చికెన్ కర్రీ అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. గోదావరి జిల్లాలో స్పెషల్ ఐటెం అండి చిల్లి గారి చికెన్ కర్రీ. చికెన్ కర్రీకి నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను, అర కేజీ మినప్పప్పు 6 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇది. ముందుగా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించి నేను ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. 4 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. కుక్కర్ అయితే మందంగా ఉంటుందని నేను ఈ విధంగా కుక్కర్ తీసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి అయితే సరిపోతాయండి. అలాగే 4 పచ్చిమిర్చి చిరికిలా కట్ చేసుకుని వేసుకోవాలి. దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. ఉల్లిపాయ వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. అల్లం ముక్క, వెల్లుల్లి 10, 4 జీడిపప్పులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 4 లవంగ మొగ్గలు, 4-5 అయితే సరిపోతాయండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అలాగే గసగసాలు 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. గ్రేవీ బాగుంటుంది. జీడిపప్పు గసగసాలు వేసుకుంటే చికెన్ కర్రీకి ఫస్ట్ వాటర్ వేయకుండా ఈ విధంగా మిక్సీ ఆడుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం అవసరాన్ని బట్టి వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లాగా రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే మనం అరగంట ముందు ముక్క స్మూత్గా బాగుంటుందండి. పైకి కిందకి కలుపుకోవాలండి చికెన్ ముక్కల్ని. ఉప్పు నీటిలో నానబెట్టుకోవడం వల్ల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ముక్క ఉడికేటప్పుడు. ఇందులో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చూసుకుని వేసుకోండి. ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గుతుంది ముక్కలకి, దాన్ని బట్టి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు ఒకసారి ఉప్పు పసుపు వేసాం కదండి, కలిసేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకుని స్టవ్ మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. స్పైసీగా ఉండేలాగా అయితే బాగుంటుంది గారెలోకి. ఇప్పుడు ఒకసారి కారం కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇందులో పెరుగు వేసాం కాబట్టి కొంచెం జ్యూసీగా వచ్చేస్తుందండి. మనం వాటర్ అది ఎక్కువ వేయనవసరం లేదు, కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ అయితే సరిపోతుందండి. వాటర్ వేసుకుని 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. కూర ఉడికేలోపు మనం ఈ మినప్పప్పుని కడిగేసుకుని పెట్టుకున్నాం కదండి, ఇది మిక్సీ జార్లో వేసుకుని
గట్టిగా పిండి రెడీ చేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోవాలి పప్పుని. కొంచెం కొంచెంగా పిండి రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి. అవసరాన్ని బట్టి ఒక 2-3 స్పూన్లతో వాటర్ వేసుకుని ఇలా ఎక్కడ పప్పు బట్ లేకుండా మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. కూర 5 నిమిషాలు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ రుబ్బుకున్నాం కదండి, మసాలా అంతా ఇదంతా వేసుకోవాలి. నేను ఈ కర్రీకి సరిపడగా మసాలా రుబ్బుకున్నానండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మసాలా మిశ్రమం మొత్తం వేసిన తర్వాత గ్రేవీలాగా చక్కగా కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బు పెట్టుకున్న గారెల పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం కూరతో తింటాం కాబట్టి ఉప్పు తక్కువే వేసుకోవాలి. చికెన్ కర్రీతో తిన్నప్పుడు అలాగే ఇందులో జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పడుతుందండి. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. జీలకర్ర ఉప్పు అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. గారెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేడి కాసేపు కాగనివ్వాలి. ఇప్పుడు మనం కొద్దిగా మజ్జిగ తీసుకోవాలి. మనం చేయి తడుపుని గారెలు వేసుకోవడానికి మజ్జిగతో వేసుకుంటే మనకి గారెలు మంచి కలర్ వస్తుందండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మజ్జిగలో ఈ విధంగా చేయి తడుపుకొని మనం కొద్దిగా పిండి తీసుకోవాలండి. ఈ విధంగా పిండి తీసుకుని ఇలా రౌండ్ బాల్లా చేసుకుని మనం ఈ విధంగా ఈ వేలతో ప్రెస్ చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుంటే చిల్లిగారి రెడీ అవుతుందండి. ఈ విధంగా కాగిన నూనెలో వేసుకోవాలి. మళ్ళీ ఇలా చేయి ముంచుకుని మనం ప్రతిసారి గారి వేసుకునేటప్పుడు ప్రతిసారి చేయి తడుపుకోవాలండి. ఆ మజ్జిగలో కొంచెం వాటర్ వేసుకుని పలచగా చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా మనం గారెలన్నీ రెడీ చేసుకోవాలండి. చక్కగా ఇలా చేతితోనే వేసేసుకోవచ్చు. పిండి గట్టిగా ఉండాలి. మెత్తగా రుబ్బుకుని గట్టిగా రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ పలచగా అయిపోయి గారెలు రావండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం పిండిని తీసుకుని ఇలా రౌండ్గా బాల్లా చేసుకుంటే మనకి గుండ్రంగా గారె అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మనకి ప్యాన్కి సరిపడా గారెలు వేసుకుని రెండో వైపు కూడా వేగేలాగా వేయించుకోవాలండి. అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి. చూసారండి చక్కగా కలర్ వస్తున్నాయి. ఇంకొంచెం కలర్ వస్తే వేగిపోతాయి. ఈ విధంగా కదుపుకుంటూ వేయించుకోవాలి. నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటే చక్కగా లోపలంతా ఉడికి పైనంతా వేగుతుందండి. గారెలు వేగిపోయాయండి. చక్కగా మంచి కలర్ వచ్చినాయి. లోపలంతా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. రెండు తీసుకుంటే చక్కగా ఆయిల్లో మళ్ళీ పడిపోకుండా మనకి చక్కగా వచ్చేస్తుంది. చూసారండి ఎక్కడ ఆయిల్ అవలేదు గారెలకి. ఈ విధంగా మనం ప్లేట్లోకి అన్ని గారెలని తీసేసుకోవాలి. ఈ విధంగా చిల్లీలు గరిటతో తీసుకుంటే చక్కగా ఆయిల్ లేకుండా గారెలు మాత్రమే వస్తాయండి. చూసారండి ఎక్కడ గారెలకి ఆయిల్ అంటుకోలేదు, చక్కగా వచ్చేసాయి. చాలా టేస్టీగా ఉండే చిల్లిగారి చికెన్ కర్రీ అండి. గోదావరి జిల్లాలో ఇది స్పెషల్ ఐటెం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ సరిపోయాయండి. కూర ఇలా చేసుకుంటేనే ఈ గారెలలోకి టేస్ట్ బాగుంటుందండి.
నేను వేసిన ఉప్పు కారం మసాలా అంతా సరిగ్గా సరిపోయాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. దారులు చూసారా చక్కగా ఎంత బాగా ఉడికాయో, లోపలంతా ఉడికింది పైనంతా చక్కగా కలర్ వచ్చి బాగున్నాయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి.